బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. భూ కబ్జాకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో చైతన్య రిసార్ట్స్ లోని ఫెన్సింగ్ కూల్చివేసినట్లు జీవన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో మోకిలా పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. భూ కబ్జాకు పాల్పడినట్లు బాధితులు ఆయనపై ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో చైతన్య రిసార్ట్స్ లోని ఫెన్సింగ్ కూల్చివేసినట్లు జీవన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో మోకిలా పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన పలు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? శంకర్పల్లి పరిధిలో ఉన్నటువంటి ఈర్లపల్లి దగ్గర దేవేందర్ రెడ్డికి సంబంధించిన దామోదర్ రెడ్డికి సంబంధించిన ఏదైతే భూమి ఉందో ఆ భూమిని కబ్జా చేశారంటూ కూడా ఆయన పైన ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన కేసులు కూడా నమోదయ్యి చెవెల పోలీస్ స్టేషన్ లో కూడా 4 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో, దాంతోపాటు మోకిలలో 93 ఎకరాలకు సంబంధించిన భూమిని కూడా కబ్జా చేశారంటూ దామోదర్ రెడ్డి మరొకసారి పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో మోకిలలో ఆయన పైన ఆయన కుటుంబ సభ్యులపైన దాదాపు 4 నమోదైనట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు ఏసీపీ నాట్లికి సంబంధించినటువంటి ఆయన ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా జీవన్ రెడ్డి ఏదైతే డెవలప్మెంట్ చేస్తారని చెప్పి అక్రమంగా 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా నా ల్యాండ్ లోకి ప్రవేశించి, పైగా ఆల్రెడీ సేల్ అయిపోయినటువంటి ల్యాండ్స్ ఉన్నటువంటి ప్లాట్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా లోపలికి రానియకుండా, ఓనర్ అనేటి నన్ను కూడా లోపలికి రానియకుండా ఆయన పూర్తిగా కబ్జా చేసి లోపల ఉన్నటువంటి క్లబ్ హౌస్లు కానీ లేకపోతే హోటల్స్ కానీ పబ్స్ కానీ అన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకొని అక్కడ రౌడీలు పెట్టి మేము వెళ్తే మమ్మల్ని దాడి చేశారంటూ కూడా ఆయన దాదాపు 2 నుంచి కూడా అనేక మందిని కూడా తిరిగాడు. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ కూడా తిరిగినప్పుడు కూడా ఆయనకి న్యాయం జరగలేదు. కొత్త ప్రభుత్వం రావడంతో మరొకసారి ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు వెంటనే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి హస్తం దీంట్లో ఉందనేది కూడా వారు నిర్ధారించుకొని అతనిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు వారం పరిధిలోనే జీవన్ రెడ్డి పైన ఒక్క చెవెళ్ల పరిధిలో ఉన్నటువంటి దీంట్లోనే 8 సెక్షన్స్ కింద ఆయన పైన కేసులు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యుల పైన కానీ జీవన్ రెడ్డి పైన కూడా కేసులు నమోదయ్యాయి. దీనిపైన ఇప్పటి వరకు జీవన్ రెడ్డి ఎక్కడ కూడా నోడు మెదపడినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే ఆర్మూర్ లో తన దీనికి సంబంధించినటువంటి షాపింగ్ మాల్ సంబంధించిన విషయంలో అక్కడ హైకోర్టు నుంచి కూడా ఎగ్జెంప్షన్ వచ్చినప్పటికీ, ప్రభుత్వం కూడా కొంచెం ఎగ్జెంప్షన్ ఇచ్చినప్పటికీ ఈ కేసులో మాత్రం ఆయనకి ఉచ్చు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే చాలా పెద్ద స్కామ్ గానే పరిగణిస్తున్నారు వీళ్ళు. దాంతోపాటు ఆయన అక్రమ కట్టడాలు కూడా దాని లోపల కట్టాడు కాబట్టి వాటిని కూడా కూల్చేసాలి, పూర్తిగా ఆయన అధీనంలో ఉన్నటువంటి భూమిని అంతా కూడా మేము తిరిగి స్వాధీనపరచుకుంటామని సామా దామోదర్ రెడ్డి చెప్తున్నారు. చెప్పండి రేఖ. రానా, అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఉంటూనే కారణం అవుతూనే ఉన్నారు. అటు భూ కబ్జాలకు పాల్పడటము, అదేవిధంగా శంకర్పల్లిలో ఈ చైతన్య రిసార్ట్స్ లోని ఫెన్సింగ్ కూల్చివేత, సో ఇవన్నిట్లో కూడా ఆయనే మెయిన్ గా ఉన్నారు. కానీ ఇన్ని కేసులు నమోదైనప్పటికీ ఏ ఒక్క కేసులోనూ కూడా ఆయనకు శిక్ష పడిన దాఖలాలు కనిపించట్లేదు, దీనికి గల కారణాలు ఏంటి? యాక్చువల్లీ ఇవంతా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన పైన అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఏకంగా ఈ పంచాయతీ కవిత దగ్గర పెట్టారు, హరీష్ రావు దగ్గర పెట్టారు, తర్వాత సంతోష్ రావు దగ్గర కూడా పెట్టినా కూడా వారెవరు కూడా ఈ సమస్యలు తీరుస్తామని చెప్పారు. కానీ జీవన్ రెడ్డిని సముదాయించి సమస్యలు ఎవరు కూడా పరిష్కరించలేదు. పైగా ఉల్టా అన్ని సమస్యలు పోతాయని చెప్పినటువంటి జీవన్ రెడ్డి వాళ్ళందరూ ముందు కూడా మాట ఒప్పుకున్నాడు, నేను ఈ భూమి నుంచి బయటకు వెళ్ళిపోతానని కూడా చెప్పినప్పుడు. కానీ మళ్ళీ తర్వాత అదే తీరు, తర్వాత ఈ కవిత కానీ హరిశ్రావు కానీ ఫోన్ చేసినప్పుడు వారు ఎవరు పట్టించుకోలేదు సామా దామోదర్ రెడ్డి ఆయన చెప్తున్నారు. అయితే అప్పటికి కూడా అనేక రకాలుగా తిరిగినా కూడా నాకు న్యాయం జరగలేదు. గత ప్రభుత్వం వచ్చడంతో మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎంత భూమి ఉంది, ఎంత ఎప్పటి నుంచి ఉంది, ఎవరెవరికి లీజ్ ఇచ్చారు, ఎవరెవరికి సబ్సిడీ ఇచ్చారు, ఎవరెవరికి అమ్మారు అన్న దాంట్లో కూడా పూర్తిగా ఆధారం చేస్తున్నారు. దాంతోపాటు జీవన్ రెడ్డితో వీళ్ళు చేస్తున్నటువంటి ఎంఓఏ ఏంటి అనేది కూడా వారు పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్రమంగా జీవన్ రెడ్డి ఏ మేరకు అక్కడ ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేశాడు, ఎట్లా వరకు ఆయన అనుభవిస్తున్నాడు అన్న దాంట్లో కూడా పోలీసులకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. దాంతోపాటు
ఈ సామా దామోదర్ రెడ్డికి సంబంధించిన ల్యాండ్ పక్కన ఉన్నటువంటి మరొక ల్యాండ్ పై కూడా జీవన్ రెడ్డి తన కన్ను పన్నెడుకు తెలిసింది. అక్కడ కూడా ప్రహరీ కూడా కట్టినట్టుగా తెలిసింది. వారు కూడా ఆ కేసులు పెట్టారు. వాళ్ళు కూడా కోర్టును చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు దాంతో పాటు సామా దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ 200 ఎకరాల్లోనే దాదాపు 60 ఎకరాలకు సంబంధించిన దీంట్లోనే ఈ యొక్క వివాదం అనేది జరుగుతుంది. దాంట్లోనే చాలా మందికి సామా దామోదర్ రెడ్డి హాయంలోనే ఫ్లాట్స్ కొనిచ్చేశాడు. ఆ ఫ్లాట్స్ రిజిస్టర్ చేసినప్పుడు జరిగాయి. కాకపోతే ఆ ఫ్లాట్స్ అప్పచెప్పాలంటే అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి తన ఆధ్వర్యంలో తీసుకున్న వారిని కూడా లోపలికి రానటువంటి సిచ్యువేషన్. సో దీనిపైన ఇప్పుడు పెద్ద వివాదం అనేది జరుగుతుంది. కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి ఇప్పుడున్న బహిరంగ మార్కెట్ విలువ అక్కడ ఒక ఎకరమే దాదాపు 5 కోట్ల దాకా 5-6 కోట్ల దాకా కూడా పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడైతే ఏకంగా 100 ఎకరాలు కూడా పడుతుంది. మోకిలలో అయితే దాదాపు 1 ఎకరం 100 కోట్ల దాకా కూడా వెళ్ళినటువంటి ఈ నేపథ్యంలో అక్కడ 200 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. ఆ పైగా దగ్గర ఉన్నటువంటి 100 ఎకరాలు కూడా 100 కోట్ల రూపాయలు తలుపుతున్నటువంటి ఈ ల్యాండ్ అన్ని ఎట్లయినా కూడా చాలా తక్కువగా ట్యా చేయాలన్న ఉద్దేశంతో జీవన్ రెడ్డి కుక్కర పన్ని సామా దామోదర్ రెడ్డిని మోసం చేశారంటూ కూడా నిర్ధారణ ఏదైతే ఉన్న నేపథ్యంలో దాని దగ్గర కానీ ఇప్పుడు వారు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన పైన కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆయన విచారణ పిలుపుతారని కూడా పోలీసులు భావిస్తున్నారు. దాంతో పాటు ఒకవేళ రెస్పాండ్ కాకపోతే వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నారు. రైట్, థాంక్యూ రానా, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.